హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముంబై ఆర్దర్ రోడ్ జైలుకెళ్లారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ముంబై క్రూజ్ డ్రగ్ కేసులో జైల్లో ఉన్న కొడుకు ఆర్యన్ను కలిశారు ఆర్యన్కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ముంబై సెషన్స్ కోర్టు తనయుడి అరెస్ట్ తర్వాత షారుఖ్ తొలిసారి బయట కనిపించారు ఇప్పటికే ఆర్యన్ బెయిల్ పిటిషన్ మూడుసార్లు తిరస్కరించింది కోర్టు డ్రగ్స్ పెడ్లర్తో ఆర్యన్కు సంబంధాలు ఉన్నాయని అందుకు ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించింది ఎన్సీబీ ఓ హీరోయిన్తో ఆర్యన్ చేసిన చాటింగ్ను కూడా కోర్టు ముందుంచారు ఆర్యన్కు కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఎన్సీబీ వాదంతో ఏకీభవించిన కోర్టు ఆర్యన్కు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది చివరి వరకు ఆర్యన్కు బెయిల్ వస్తుందని ఆస్త ఉన్న షారుఖ్ కుటుంబం బెయిల్ రాకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయింది ఈ నెల మూడున ఆర్యన్ అరెస్టు తర్వాత షారుఖ్ అతన్ని కలవడం ఇదే తొలిసారి ఇప్పటికే ఈ కేసులో ప్రత్యేక కోర్టు రెండుసార్లు ఆర్యన్కు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే గతవారం షారుఖ్తో పాటు అతని భార్య గౌరీకాంత్ జైల్లో ఉన్న ఆర్యన్తో వీడియో కాల్లో మాట్లాడారు ఆర్యన్కు కోర్టు విచారణలో షారుక్ మేనేజర్ పూజా దద్దలని వాళ్ల లీగల్ టీం సాయం చేస్తోంది కోవిడ్ నైన్టీన్ కారణంగా కొన్నాళ్లుగా జైల్లో సందర్శకులను అనుమతించిన మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా వాటిని సడలించింది ఖైదీలను ఇద్దరు కుటుంబ సభ్యులు కలవచ్చని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది ఆ వెంటనే షారుఖ్ ఖాన్ నేరుగా వెళ్లి ఆర్యన్ ను కలిశారు ఇక ఇప్పుడు ముంబై హైకోర్టు పైనే ఆశలు పెట్టుకున్న షారుఖ్ కొడుకు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు